ప్రతిష్టాత్మకంగా రెండో విడత రైతు రుణమాఫీని రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. రెండవ దశలో 640,223 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి 6,190 కోట్ల జమ చేశారు. ఈ మాఫీలో రంగారెడ్డి జిల్లాలో 22,900 మంది రైతుల ఖాతాల్లో 218 కోట్ల రూపాయలు జమ అవుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులకు రుణమాఫీ యొక్క లబ్ధి కలిగింది, ఆ లెక్కలేంటి చెప్పండి. మనకు మొదటి విడతలో 49,715 రైతులకి రుణము విముక్తి కలిగింది. అలాగనే రెండో విడతలు వచ్చేసి 22,715 మందికి మనకు ఈరోజు వాళ్ళ రైతు ఖాతాల్లో రుణ ఖాతాల్లో జమ చేయబడుతుంది. రైతులందరూ కూడా మేము కూడా రైతుల ఇంటిలకు వెళ్ళేసి ఎలా ఉంది ఈ పంట రుణమాఫీ మీకు వచ్చిందా చేతికొచ్చిందా ఏంటి అని కూడా మేము చాలామంది రైతులకు ఇళ్లలోకి వెళ్ళి కూడా మేము వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒకటేసారి రుణ విముక్తులు అవ్వటం వల్ల మళ్ళీ రుణం తెచ్చుకొని వ్యవసాయం కొత్త ఎక్కువ పెట్టుబడి పెట్టేసి మంచి పంటలు తీసుకోవాలనేసి ఆశతో వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది రెండో విడత. దాంతో రైతుల్లో మాత్రం మంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రైతులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఎంత రుణం మాఫీ అయింది? మాకు ఇక్కడ అందించినటువంటి చెక్కు ద్వారా కానీ మా రైతు సోదరులందరము ఈ ద్వారా మాకు అందించినందుకు అందరికి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలిపి. మీరేమేం పంటలు సాగు చేస్తూ ఉంటారు? మీరు ఎంత రుణమాఫీ అయింది? 121,518 రూపాయలు నాకు రుణమాఫీ అయింది. గతంలో నేను ఎన్నిసార్లు రుణం తిని చాలా కష్టకాలం ఉండే. ఇంతటి పెద్ద మాఫీ యొక్క గవర్నమెంట్ ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి అన్నగారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ మరీ ధన్యవాదాలు. మీకెంత రుణమాఫీ అయింది? మీరేమేమి పంటలు సాగు చేస్తూ ఉంటారు? మేము సారు మేము పత్తి, టమాటా, జొన్నసేను, కందులు ఇస్తాం సార్. గదే ఇస్తాం సార్. 100,000 రూపాయలు అయినాయి సార్. మంచిగా అయింది సార్. రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది. సార్లందరూ మంచిగా చేసారు. మంచిగా ఉంది. ఇది తీసుకుపోయి ఇప్పుడు ఆ రైతులు అది పెడతా వ్యవసాయాన్ని కట్టుకుంటా. ఇప్పుడు ఇచ్చే పైసలు రుణం అయిపోయిందిగా, మళ్ళీ ఇచ్చే పైసలతోటి వ్యవసాయం నడిపిస్తాం. అంటే మళ్ళీ ప్రస్తుతం వ్యవసాయం అనేది బాగా క్లిష్ట పరిస్థితిలో ఉంది కదా, ఈ ఈ యొక్క 150,000 రూపాయల మాఫీ అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ పథకం చాలా బ్రహ్మాండమైనది. రైతుల కళ్ళల్లో వెలుగులు చూస్తూ వాళ్ళ ఇండ్లలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా కుటుంబ సభ్యులు అందరూ పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది ఇరుగని రీతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ రైతు సోదరులందరూ తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న రైతు సోదరులందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రుణమాఫీ ద్వారా వాళ్ళు రుణాన్ని మాఫీ కాగానే మళ్ళీ రుణాన్ని తీసుకొని వాళ్ళు రుణాన్ని ఈ పంటను మళ్ళీ అధికంగా వేస్తూ ఇవాళ అధిక లాభాన్ని దిగుబడిని పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రుణమాఫీని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. 100,000 రూపాయల వరకు రుణమాఫీ జరగడంతో రైతుల్లో మంచి సంతోషం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే త్వరలోనే అతి త్వరలోనే అంటే 15 లోపలనే మిగతా 200,000 రూపాయల లోపు రుణాలు కూడా రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రైతుల్లో మాత్రం మంచి భరోసా ఆశలు రేకెత్తున్నాయి. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.